ఒకే చోట చదువుకొని ఎక్కడెక్కడో స్థిరపడిన పూర్వ పదవ తరగతి విద్యార్థులు 35 సంవత్సరాల తర్వాత చదువుకున్న పాఠశాలలో కలుసుకున్నారు. అప్పటి గురువులను సత్కరించి ఆప్యాయతను తెలియజేశారు. అందరూ కలిసి ఆడుతూ పాడుతూ సందడి చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు 1987-88 సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. స్థానికంగా విద్యను అభ్యసించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సత్తయ్య, మల్లేశం, శ్రీనివాసరావు, కనకయ్య, పూర్వ విద్యార్థులు జూపల్లి వెంకట్రావు, ఊరగంట తిరుపతి, బొంగోని శ్రీనివాస్ గౌడ్, అల్లం లక్ష్మణ్, పొప్పుల శ్రీకాంత్, బండారి శేఖర్, కొండ శ్రీనివాస్ గౌడ్, వేణురావు, సంపత్, నరసింహారెడ్డి, మట్ట వేణేశ్వర రెడ్డి, విజయ్ కుమార్, పద్మకళ, శోభారాణి, పప్పి, మాందాడి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఆ విధంగా జరుగుతుంది. ఇక్కడ ఒకటి గుడిగద్దామని అప్పుడే విద్యార్థులంతా కొన్ని రాళ్ళు వేసి రాళ్ళతో గూడ పెట్టిందన్నారు. ఇక ఆ రోజుల నుంచి రోజు ముక్కుడు అది మూడు పాలువేరు అమ్మాయి వచ్చిన వాళ్ళు పాలువేరు గుడిగద్దమ్మ చెట్టుకు ముస్తాబాద్ కట్టడంతా గుడిగారు దైవేదిగా చూపిస్తారు. ఆ పద్ధతిలో గుడిగద్దం అంటే అప్పుడు మేము ఆ విధంగా చేసినాడు. కోమంటని అడిగితే ఆయన నాకు కొంచెం దూరం వాళ్ళు నువ్వు కట్టుకోకుండా ఏదన్నా కట్టుకో అమ్మవారు నేను ఇస్తా ప్లేస్ ఇస్తా అన్నాడు. ఆ ల్యాండ్ ఒక ముస్లింది వాళ్ళ పిల్లలంతా ఇక్కడ నా స్టూడెంట్స్ ఆయన ఉత్సాహం వచ్చినటువంటి వాళ్ళంతా ఇది మళ్ళీ ఒక ముహూర్తం వచ్చే లోపల బజాజ్ చేత సైకిల్ మీద వచ్చిన తర్వాత కొత్త స్కూటర్ వచ్చింది. నేను 8th క్లాస్ లో ఉన్నా. పరిస్థితుల్లో చాలా మనకి తెలుసుకోడు మనం చాలా మారిపోయింది.
మరి అందుకని ఈ ఆత్మీయ సమ్మేళనానికి ప్రతి ఎన్నో పనులను పక్కన పెట్టి మరి ఎంతో సంతోషంగా మన చిన్ననాటి స్నేహితులు కలవడానికి అందరూ సమిష్టిగా వచ్చి అన్ని పనులను పక్కన పెట్టి వచ్చినందుకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి పట్టాలు నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తే సారలాగానే చెప్పాలనేటువంటి ఉద్దేశంతో కూడా నేను 3 రోజులు పుస్తకం బట్టి పెట్టి సెంట్రల్ వెళ్ళే రోజు స్థితి మార్పు అనేటువంటి దాన్ని 9th క్లాస్ బి సెక్షన్ లో చెప్పిన నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సార్లు ఆదర్శాన్ని తీసుకొని చెప్పాను. ఇంకోటి ఏంటంటే నాకు కొంచెం డ్రైవ్ ఒక టెన్షన్ కాబట్టి ఆ స్థితి మార్పు ఏ విధంగా జరుగుతుంది, బేకింగ్ ఇస్ సల్ఫైడ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇవన్నీ దాంట్లో వేసి దాని తర్వాత ఎంత జరుగుతుంది అనే దాని మీద దాన్ని ప్రాక్టికల్గా చేయడం జరిగింది. అంటే అప్పటి ఎడ్యుకేషన్ ఇప్పటి ఎడ్యుకేషన్ చాలా తేడా ఉన్నాయి. కాబట్టి అప్పటి చదువు చాలా గొప్పది. మన కూడా ముందు తరాలు కూడా మనకు చెప్పాల్సినటువంటి బాధ్యత మన అందరిపై.